వెల్కమ్ టు మిస్ట్రీస్. నేను మీ యాంకర్ సంతోష్. నేరం ఏదైనా వారంలో తేలిపోవాల్సిందే. కోర్టుల్లో, పోలీస్ స్టేషన్లో తెగని సమస్యలకు కూడా అక్కడ ఒక్క దెబ్బతో పరిష్కారం దొరుకుతుంది. చిత్తూరు జిల్లా రాజనాల బండ, ఒక్కసారి ఆ బండ మీదకెక్కితే నిస్సంకోచంగా నిజం చెప్పాల్సిందే. నిజం దాచాలనుకున్నా దాచలేరు, అబద్ధం చెప్పాలనుకున్నా చెప్పలేరు, తప్పించుకోవాలన్న ఆలోచన మనసులోకి కూడా రాదు. ఎందుకంటే అది రాజనాల బండ. సింపుల్గా చెప్పాలంటే సత్యబండ. ఇంతకీ రాజనాల బండలో ఏం జరుగుతుంది? వాచ్ ది స్టోరీ. మహిమో తెలీదు, మాయో అర్థం కాదు. పోలీస్ స్టేషన్లు, కోర్టుల్లో తెగని పంచాయతీలన్నీ చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం రాజనాల బండలో వారంలో తెగిపోతాయి. ఇక్కడ ఒక బండ మీద ఉన్న ఆంజనేయ స్వామి ఆలయమే పోలీస్ స్టేషన్, కోర్టు. ఆలయ అర్చకులు, ధర్మకర్తలే విచారణ అధికారులు. దొంగతనాల నుండి మోసాల వరకు, భూ తగాదాల నుండి భార్యాభర్తల గొడవల దాకా, నేరం ఏదైనా, సమస్య ఎలాంటిదైనా ఆంజనేయ స్వామి మూలమూర్తి ముందున్న రెండు సత్యపీఠాల మీద నిలబడితే చాలు, నిందితులు నిజాలు కక్కేస్తారు. రాజనాల బండ ఆలయం మహిమాన్వితమైన ప్రాంతంగా ప్రాచుర్యం పొందింది. తరతరాలుగా ఇక్కడ ఒక సంప్రదాయం కొనసాగుతుంది. ఈ ఊరు చుట్టుప్రక్కల జరిగే ఎలాంటి నేరాలైనా బాధితులు పోలీస్ స్టేషన్ మెట్ల కంటే ముందు రాజనాల బండ ఎక్కుతారు. ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల నుండే కాదు, తమిళనాడు, కర్ణాటక బార్డర్ లోని ప్రాంతాల నుండి కూడా సమస్యల పరిష్కారం కోసం వస్తుంటారు. రాజనాల బండ మీద నిలబడి అబద్ధం చెప్పిన వారు అడ్రస్ లేకుండా పోతారని ఇక్కడి జనం నమ్ముతుంటారు. సత్యశిలల మీద నిలబడిన వాళ్ళను స్వామి అబద్ధం చెప్పనివారు అంటున్నారు ఆలయ అర్చకులు. ఇది వాళ్ళ స్టోరీ. మరో స్టోరీతో మళ్ళీ ముందుకు వస్తా. దిస్ ఇస్ యాంకర్ సంతోష్. టేక్ కేర్. సైనింగ్ ఆఫ్. బాయ్.